మార్నింగ్ ఎస్పీస్. చెప్పుమా, ఎక్కడ ఉండేది మీరు? మార్కెట్ వీళ్ళు షాప్లో పెట్టుకోకుండా బయట తెచ్చి విక్రమ్ చుట్టూ ఆడ పెడుతుంటే ఆ షాప్ వాళ్ళకి అడ్డమై వాళ్ళు కంప్లైంట్ చేశారు సార్ స్టేషన్. మనం ఏం చెప్తున్నామంటే సార్, వీళ్ళు మీకు ఎక్కడ షాప్ ఇచ్చామో అక్కడ పెట్టుకోండి. మార్కెట్లోకి ఇప్పుడు ప్రజలంతా వస్తున్నారు సార్. వీళ్ళు మాది మేము ముందు అని అందరు తెచ్చి. లేదు లేదు, మన చెప్పాం కదా అంత పైకి ఎక్కుతారా. మీరే పర్మిషన్ ఇచ్చారు సార్? మా అమ్మ మా నాయన నుంచి రెండంగేళ్ళు బాడికి వెళ్తానంటే సోమవారం ఒక రోజు ఇక్కడ పోసుకొని ఇచ్చి పెట్టుకోండి సార్. బయట వచ్చే రైతులకి మనం సోమవారం మీకు కాదు సార్, మేము అట్లా మాకు కూడా అన్ని లోపల పోసుకుంటున్నాం సార్. అంటే రెండేళ్ళ నుంచి పెడతాను సార్. మేము ఇక్కడ రోడ్డు పోసేది అని చెప్పేసి కార్నర్ బిట్ అంతా కూరగాయలు రెండు మూడు అంగేళ్ళు పెడతాను. ఒక్క నిమిషం ఉండండి మా, సింపుల్. మీరు ఆ మార్కెట్లో కూరగాయల అంగడి పెట్టుకోవడానికి వేలం పెట్టుకొని రూమ్లు ఇచ్చినాం. నేను మొన్న కూడా ఇంతకుముందు కూడా వచ్చి చెప్పినాను, మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చి పోసుకుంటున్నారు. దానివల్ల మిగతా వాళ్ళకి అందరికీ నష్టం. ఆల్రెడీ ఒక ఐదు ఆ దారికి అడ్డంగా పోసుకుంటారు. అంటే మీ ఏడు వ్యాపారం వానికి జరగాల, ఏడు వ్యాపారం వానికి జరగాల మాత్రం. ఏడు దానిలో లేక వాళ్ళకు ఉంటే మేము నీట్గా సెట్ చేసి ఇప్పిస్తాం. సోమవారం ఒక్కటే మీకేం జరుగుతుందంటే అందరూ ఇప్పుడు జనాలు మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అన్ని చోట్ల తిరుగుతూ అంటారు, మీరు మాదే ముందు కొనుక్కోవాలి మాదే ముందు కొనుక్కోవాలని ఈ తాపత్రంతో ఇవన్నీ జరుగుతాయి. అట్లే అనుకున్నారులే నాకు తెలుసు. అంగల్యం పెట్టంలే, వస్తారులే కమిషనర్. ఒక నిమిషం మీరు వెళ్ళండి, ఇది అయిపోతానే కమిషనర్ అక్కడికి వస్తారులే. సరేనా, మీరు ఒకసారి వెళ్ళండి వాళ్ళకు. అది ఏందో వాళ్ళ మార్కెట్ కాంపిటీషన్లో ఒకరు మా జరగాలంటే మన ఇప్పుడు ఈ ప్రాంతానికి అందరూ ఉన్నారు. ఈ నుంచి మేము డ్రైన్ అవుట్ చేయాలంటే అంత దూరం పట్టకపోవాలి. ఇది లెవెల్ కూడా పర్మిట్ చేయట్లేదు సార్. ఇట్లా పోవాలని ఎట్లా తీసుకోవాలని సర్వే చేయాలి సార్. ఇది ఇక్కడికి వచ్చి అవుతున్నాయి సార్. అవును, ఊరంతా పెరుగుతా పోతుంది. ఏదో వచ్చాడు డ్రైన్ అవుట్ కొట్టాల. ఇదంతా తగ్గుంది కదా, ఇంకా పై నీళ్ళన్నీ ఇంకా ఇటుకే వస్తాంటే చూడండి. దీంట్లో ఎన్ని ఇంచు నీళ్ళు వస్తాయి కొట్టు? బాగానే ఉన్నాయి. ఉప్పు నీళ్ళు ఇప్పుడు దీనికే ఇస్తాము. మామూలు నీళ్ళు వస్తా అంటే వాళ్ళు బంద్ చేసుకొని మళ్ళీ మీకు కావాలన్నప్పుడు ఈ నీళ్ళు కొట్టుకోండి. సరేనా,